వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఈ రోజు మన మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటల్లోని ఎలాంటి యమ్మీ రెసిపీస్ తయారు చేసుకోబోతున్నామో మన ఫుడ్ ఎక్స్పర్ట్ లక్ష్మీ కుమారి గారిని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. యా, మన కొర్రలు సామలు మిల్లెట్స్ తిని చాలా పుష్టిగా గట్టిగా ఉన్నాం అన్నమాట. అంతే కదా. ఓకే, సో మరి ఈరోజు ఏ మిల్లెట్స్ తీసుకోబోతున్నారు? సో ఏ మిల్లెట్ తోటి ఏం తయారు చేయబోతున్నారు? ఎలాంటి హెల్దీ రెసిపీ ఈరోజు నాకు తినిపించబోతున్నారు? కొర్రలు వెజిటేబుల్ సలాడ్. కొర్రలు వెజిటేబుల్ సలాడ్. సలాడ్స్ చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మన టీత్స్ కూడా, ఐ మీన్ మన మౌత్ కూడా చాలా ఎక్సర్సైజ్ అవుతుంది, స్కిన్ కూడా గ్లో వస్తుంది సలాడ్స్ అవి ఎక్కువ తింటే. సో మనం కొర్రలు కూడా తీసుకుందాం. బాయిల్డ్ కొర్రలు తీసుకుని వెజిటేబుల్స్ వేసుకుని మీద ఏమో ఫ్రూట్స్ గార్నింగ్ చేసుకుని గార్నిష్ చేసుకుని తిందాం. సో మంచి టైం పాస్ ఫుడ్ అన్నమాట సలాడ్ అనేది. సో మరి వెజిటేబుల్ సలాడ్ కొర్రలతో తయారు చేయబోతున్నారు. కొర్రలు వెజిటేబుల్ సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం. కొర్రల వెజిటేబుల్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, ఉల్లిపాయ ముక్కలు, మిక్స్ వెజిటేబుల్స్, దానిమ్మ గింజలు, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో సాస్. ఓకే, కొర్రలు వెజిటేబుల్ సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాం కదా. సో ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం. మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది సలాడ్ కదా. సో మార్నింగే మనము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కష్టంగా అనిపించేటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటెం పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఉడికించిన కొర్రలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చిన్న ఇంకా చిన్నవి కూడా చేసుకుంటే బాగుంటుంది, కొంచెం పెద్ద కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. ఇవి మిక్స్డ్ వెజిటేబుల్స్: క్యారెట్, కార్న్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ అండ్ బీన్స్. ఇందులో మీరు బ్రోకోలీ వేసుకోవచ్చు, రెడ్ క్యాబేజ్ వేసుకోవచ్చు. ఓకే, అవన్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బదులు మన బెల్ పెప్పర్ ముక్కలు వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు. ఓకే, మిరియాల పొడి వేసుకుంటే ఇంకా మంచిది. ఓకే, ఇవైతే ఇంకా తీసేసి బయట పడేస్తుంటారు పిల్లలకి ఒకవేళ వస్తే. అలా కాకుండా పిల్లలు అదేలేండి. ఉప్పు దాని ప్లేస్ లో ఇంకా ఏదైనా అంటే, ఐ మీన్ మీరు అన్నట్టు కొంచెం పెప్పర్ వేసేసుకుంటే, పెప్పర్ వేసేసుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇందులో దానిమ్మ గింజలు కొంచెం కలుపుతాను, కొంచెం ఏమో మనం గార్నిష్ కి ఉంచుకుందాం. ఓకే, ఇందులో ఇంకా చెప్తున్నాను సుజి, ఇందులో మనం సేవ్ ఉంటుంది కదా, మన కారపూస అంటాం, అది కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. మన ఇంకా మన ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఓకే, చిలకడ దుంపలు ఉంటాయి కదా, అవి మనం మైక్రోవేవ్లో జస్ట్ ఒకసారి ఉడికించేసి అవి కూడా ముక్కలు చేసి వేసుకోవచ్చు. చిలకడ దుంపలు బాగుంటుంది చాలా. నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనేమో సాస్ గార్నిష్ చేస్తాను, కొంచెం సాస్ ఇందులో కలిపి. ఇదే విధంగా సామలు, అరికెలు ఉంటాయి, ఇవి ఏమైనా సరే, ఇంకేమైనా నువ్వు ఉడికించుకొని ఇలా గార్నిష్ చేసుకొని ఎర్లీ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే హెల్దీ. ఓకే, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది డిష్ అవుట్ చేసుకుందాం. ఏవైనా సరే ఎన్ని గంటలు నానబెట్టుకోమంటారు? కొంచెం ఒక 2 అవర్స్ నానబెట్టుకొని బాగా ఉడికించేసుకోవాలి. లేదు ఇంకా పెసలు కూడా చేసుకోవచ్చు, ఇలాగా గ్రీన్ పెసలు ఉంటాయి కదా, అవి చేసుకున్నా చాలా బాగుంటుంది. అవి స్ప్రౌట్స్లా చేసుకుని ఇలా చేసుకుని మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. ఎనీ మిల్లెట్స్ చేసుకోవచ్చు. రాగులు కూడా నానబెట్టుకుని వాటికి స్ప్రౌట్స్ వచ్చే వరకు ఉంచుకుని దాని తర్వాత ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి ఉడికించేసుకుని ఇవి వేసుకుంటే బాగుంటుంది. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ రెండింటిని మిక్స్ చేశాను. కొర్రల వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్. ఓకే, సో కొర్రలు వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్ రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మిల్లెట్ వెజ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ వెజిటేబుల్స్, ఉడికించిన కొర్రలు, దానిమ్మ గింజలు, టమాటో సాస్.
మిల్లెట్ వెజ్ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కొర్రలు, ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ వెజిటేబుల్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొన్ని దానిమ్మ గింజలు వేసి కలుపుకొని కొంచెం టమాటో సాస్ కూడా వేసి పూర్తిగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే నోరూరించే మిల్లెట్ వెజ్ సలాడ్ రెడీ. కొర్రలు వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. గతంలో కూడా చాలా రకాల సలాడ్స్ మనం ట్రై చేసాం. దానిమ్మ గింజలు వచ్చి ఇంకా ఇంకోటి సూజి, దీని మీద పల్లీలు కూడా డ్రైగా రోస్ట్ చేసుకొని ఆ పల్లీలు తొక్క తీసి అవి కూడా స్ప్రింకిల్ చేసుకుంటే యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అలా కూడా తయారు చేసి చూపించండి. అఫ్ కోర్స్ ఇది కూడా చాలా బాగుంది. సో ఫ్రూట్స్ విషయానికి వస్తే దానిమ్మ గింజలే ఎక్కువ టేస్ట్ అనిపిస్తాయి ఇలాంటి సలాడ్స్కి కదా. సలాడ్స్కి మెయిన్ అవే బాగుంటాయి. సో ఇది కూడా చాలా బాగుంది. బట్ ఇలాంటి సలాడ్స్ తింటాం వల్ల ఏంటి మన హెల్త్కి బెనిఫిట్? ఫస్ట్, హై ఫైబర్. ఫైబర్ మనకి ఒంటికి చాలా ముఖ్యం. అది ఫస్ట్ హై ఫైబర్ అండ్ ప్రోటీన్స్ కంపల్సరీగా వెళ్తాయి మీకు అన్ని వెజిటేబుల్స్ వేసిన వల్ల. ఇందులో పెప్పర్స్ మూడు చెప్పాను కదా, బెల్ పెప్పర్ అంటే గ్రీన్, ఎల్లో, రెడ్ మూడు క్యాప్సికమ్స్, అవి కూడా చిన్న చాప్ చేసుకు వేసుకుంటే చాలా హెమ్మీగా ఉంటుంది. ఓకే. ఇంకా ఇందులో కొంచెం పనీర్ కూడా, పనీర్ పీసెస్ చేసుకుని అవి వేసుకొని ఇలా అన్నీ మిక్స్ చేసి చేసుకుంటే అన్ని విధ అన్ని రకాల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కూడా కొంచెం వెళ్తాయి. సేమ్ టైం విటమిన్స్ వెళ్తాయి. ఎర్లీ మార్నింగ్ కాదు అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా తీసుకుంటే ఇంకా తర్వాత రోజంతా ఏం తిన్నా ప్రాబ్లం లేదు. మనం ఏదైనా కొంచెం తొందరగా ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుని బాక్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోయినా కూడా కొంతసేపట్లో తినచ్చు. తినచ్చు హ్యాపీగా. ఇందులో ఏం లేదు, ఇంకా అంటే లీక్ అవ్వాల్సిన భయం అంటూ ఏం ఉండదు. లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఎందుకంటే ప్రాక్టికల్లీ చేసి నేను ఇంట్లో కూడా అప్పుడప్పుడు నేను తింటాను, నాకు ఇష్టం. సలాడ్స్ ఎక్కువ లైక్ చేస్తాను. ఇందులో కీరా కూడా వేసుకోవచ్చు. కీరా వేసుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఉన్నవి ఏమైనా కొంచెం తీసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఇలాంటివి తింటే కీరా అది వేసుకొని చాలా బాగుంటుంది. ఫైబర్ ఉన్నవి చూసుకుంటూ ఉండాలి ఎక్కువ. ఎంత విటమిన్స్ తీసుకున్నా ఏం చేసినా ఫైబర్ ఉన్నది మాత్రం ఖచ్చితంగా తింటే మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇవాళ తయారు చేసిన కొర్రలు వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్ బాగుంది. అండ్ వ్యూవర్స్ చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈజీగా చూసారు కదా, 2 నిమిషాల్లో టకటక అన్ని మిక్స్ చేసేసుకొని, అంటే అన్ని చాప్ చేసి రెడీగా ఉంచుకుంటే మిక్స్ చేసేసుకొని చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ముందు రోజు మనం చాప్ చేసి అన్ని పక్కన పెట్టేసుకుందాం అనుకోండి, ఫ్రిడ్జ్లోనే ఎక్కడైనా పెట్టేసుకుంటే నెక్స్ట్ డే తీసేసుకొని మిక్స్ చేసేసుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరి మనం ఇవాళ సెకండ్ రెసిపీ ఏంటి? రాగి జోవార్ పిజ్జా. ఓకే. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ రాగి జోవార్ పిజ్జా. అంటే రాగి పిండి, జొన్న పిండి రెండు తీసుకుంటున్నారు. దాంతో పిజ్జా తయారు పిజ్జా అది ప్యాన్ మీద చేస్తాం, అది బేక్ చేయక్కర్లేదు. ఓకే, డైరెక్ట్ గా ప్యాన్ మీద చేసుకోవచ్చు. ఇవాళ మన సెకండ్ రెసిపీ రాగి జోవార్ ప్యాన్ పిజ్జా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి జోవార్ ప్యాన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, జొన్న పిండి, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, నూనె, టొమాటో సాస్, ఇటాలియన్ సీజనింగ్, కారం పొడి, మొజరిల్లా చీజ్, మిక్స్డ్ వెజిటేబుల్స్. ఓకే మ్యామ్, మరి ప్రాసెస్ ఏంటి? మరి మీరు అవెన్ యూజ్ చేయడం అంటున్నారు, ఎలా తయారు చేస్తారు? ప్యాన్ చేసుకుంటాం మనం ఇప్పుడు. సో మరి అవెన్లో తయారు చేసుకున్నట్టు వస్తుందా? బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ పిండి తీసుకుందాం. రాగి పిండి, రాగి పిండి ఒక కప్పు స్పూన్, జొన్న పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, ఆయిల్. ఇది బేకింగ్ సోడా వేసి చేసుకోవచ్చు, బేకింగ్ సోడా వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేయకుండా చేస్తున్నాను. సో దానివల్ల ఏంటి, వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? వేస్తే బేకింగ్ సోడా అవన్నీ వేస్తే ఏంటంటే మనం ఒక 15 నిమిషాలు ఆ డోని రెస్ట్ చేయాలి, రెస్ట్ ఇవ్వాలి దానికి. సో రెస్టింగ్ పొజిషన్లో అలా వదిలేసేయాలి 15 నిమిషాలు. అప్పుడు ఆ తర్వాత మనం చెయ్యాలి. ఇది కూడా బాగుంటుంది, బాగుండదు అని ఏం లేదు. మీకు బేకింగ్ సోడా వేస్తే అంటే బేక్ చేసేటప్పుడు కంపల్సరీ బేకింగ్ సోడా వేయాలి. అదే మనం ప్యాన్ మీద చేస్తున్నాం కాబట్టి అంత నెసరీ లేదు, అంటే కంపల్సరీ ఏం లేదు. కొంచెం ఇప్పుడు మనం మైదా పిండితో మనం చేసేటప్పుడు పిజ్జా మంచిగా పిజ్జా రావటానికి అవకాశం ఉంటుంది కదా, సో రౌండ్గా
రాగిపిండి వెరస్ రాగిపిండి తీసుకునేటప్పుడు అట్లా వస్తుందా? వస్తుందండి, వస్తుంది. కొంచెం నీళ్ళు ఇవ్వండి, వాటర్ కొంచెం కొంచెం. సో కలుపుతుండేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అంటే జాగ్రత్త చూసుకుంటూ కలుపుకొని. బైండింగ్ ఉండదు కదా, బైండింగ్ ఉండదు, అందుకే కొంచెం జొన్నపిండి కలిపాను. మీకు ఏం చేయాలంటే ఇది అంతగా ఒత్తడానికి అవ్వదు, చేతితో తట్టుకోవాలి కొంచెం. చాలు చాలు. పొయ్యి వెలిగించండి. సిమ్లో పెట్టమంటారా? లేదు, ఫుల్ వేసి హైలోనే ఉన్నా. కొంచెం ఆయిల్ వేసి ఇది కొంచెం మనం ఒకటే చేద్దాం ఇది, అంటే అప్పుడు దళసరిగా వస్తుంది పిజ్జా. ఇది మనం ఒక పాలిథిన్లో కూడా మనం ఇలా ఇలా తట్టేసి దాని మీద వేసుకోవచ్చు. మనం అలా చేద్దాం పాలిథిన్లో, అంటే పాలిథిన్ అంటే ఒక దుక్క ముచ్చకాయ కవర్ ఉంటుంది కదా, బటర్ పేపర్. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ చేయొచ్చు. మీకు బటర్ పేపర్ ఉంటే ఇంకా మంచిది, బెటర్. లేదు అంటే మీరు చేసుకోగలను అంటే మన రొట్లపేట మీద కూడా జాగ్రత్తగా ఉత్తుకోవచ్చు అండి. ఇలా ఇలా బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయినా పర్వాలేదు. మీకు దీని మీద మనం అంతా స్టఫింగ్ వచ్చేస్తుంది, మొదలిలా కూడా వేస్తాం కాబట్టి మీకేం కనిపించదు ఇవన్నీ. ఓకే, క్రంబుల్ క్రస్టీ కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదు కొంచెం దళసరిగా కావాలి అనుకుంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. తగ్గించేసేయండి. కంప్లీట్ సిమ్లో ఉంది, అది కొంచెం అయ్యాక ఇప్పుడు తిరిగేద్దాం. తిరిగేసాక అప్పుడు ఈ ప్లేట్లోకి తీసి దాని మీద డ్రెస్సింగ్ చేసుకుని దాని మీద మొదరిల్లా వేసుకుని ఇంకొకసారి ప్యాన్ మీద పెట్టుకుంటే మొదరిల్లా కలిపి రెండు వైపులు కాలిన తర్వాత మళ్ళీ తీయాలి, బయట తీయాలి. ఓకే, లేకపోతే ఈ పచ్చి ఉండిపోతుంది మీకు. ఇప్పుడు దాని మీద డ్రెస్సింగ్ వేసి డైరెక్ట్గా పెట్టామనుకో దీంతో బాగుండదు, అది మైదాతో హోల్ వీట్తో కూడా తినచ్చు, రాగితో అలా బాగుండదు. ఇది బోత్ సైడ్స్ కొంచెం ఫ్రై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది బ్రేక్ అవ్వకుండా వెనక్కి తిప్పడానికి అవుతుందా? ఇది కూడా ఒక ఆర్ట్. ఇప్పుడు ఓన్లీ అది ఇప్పుడు ఉంది కదా, అది తీసేస్తాం. మరి తీసేసి దాని మీద అన్నీ వేసేసి మొజరిల్లా కూడా గ్రేట్ చేసి వేస్తాం అన్నమాట. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పిజ్జా సాస్ ఉంటుంది అది అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఆ పిజ్జా ఇంకా ఒరిజినల్ పిజ్జా ఫ్లేవర్ అది కావాలనుకుంటే అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఎక్కువ ఎగ్గీసి, అంటే వెజిటేబుల్స్ వేయడానికి. పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం మొజరిల్లా చీజ్ అది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా తినేది కదా, కొంచెం వేయచ్చు పర్వాలేదు అన్నమాట. ఇది మైక్రోవేవ్లో చేసుకోవాలంటే మైక్రోవేవ్లో ఒక 3 మినిట్స్ పెట్టుకుంటే చాలు, మొజరిల్లా కరిగిపోతుంది. వెగ్గీస్ కొంచెం ఈ కూరలు అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తబడతాయి, తర్వాత మనం కట్ చేసుకుని తినొచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు పిజ్జా సీజనింగ్ అండి, సాస్. ఓకే, బిఫోరే వేసేసుకుంటామా? బిఫోర్ వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, పిజ్జా సాస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిజ్జా సాస్ వేరేగా దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అది వేరే మెథడ్ ఉంటుంది. కారం పొడి, కొంచెం సాల్ట్, ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వేసేసుకోవచ్చు. ఇది స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ వేసేయాలి. ఇదేంటంటే ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ మన ఇష్టం. పెప్పర్స్ 3 అంటే క్యాప్సికమ్ 3 రంగులు వేస్తే ఇంకా బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది బాగా హీట్ అవుతుంది, ఆపేసేయండి. కొంచెం సేపు ఆపండి, జస్ట్ మొదటిలా కొంచెం కరిగేదాకానే పెట్టుకుంటాం అందులో. ఇప్పుడు ఫైనల్ మొజరిల్లా చీజ్ గ్రేట్ చేసి వేసుకుంటున్నాం. ఇది ఎంత వేసుకుంటే అంత పిల్లలకి నచ్చుతుంది, తినేటప్పుడు మంచి చీజీ చీజీకి ఇలా వస్తూ ఉండాలి, వస్తూ ఉండాలి కదా, అది ఎంజాయ్ చేస్తారు. బయట పిజ్జా అంటే కొంచెం ఎలాగానో
తేడా. ఇంకా చెప్పదు అది ఎలాగైనా మైదాతోనే, ఇంకా దాని గురించి ఆలోచన. స్టీల్ అట్లా కాదు, స్టీల్ ఇందాక వేడిగా పెట్టాను కదా, అందుకు కొంచెం జరుపుతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా ఇందులో దింపేసి పొయ్యి వెలిగించండి. ఇంకొంచెం పిజ్జా ఇది కొంచెం వేయచ్చు గార్నిష్. మనం జస్ట్ ఇది కరిగేదాకానే పెడతాం, ఎందుకంటే వెగ్గీసిన్లో వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కచ్చపచ్చగానే బాగుంటుంది. పెట్టేసి మూత పెట్టేసి. సో అవన్నీ యూజ్ చేయకుండా మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకుంటున్నాం. వెజిటేబుల్ పిజ్జా అది కూడా రాగి అండ్ జొన్న పిండిని యూజ్ చేసి మనం పిజ్జా తయారు చేస్తున్నాం. సో ఎన్ని మినిట్స్లో ఇది మొత్తం? 3-4 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం పెంచేసేయండి, జస్ట్ అది కరగాలంతే. మనకి అది కరిగిపోతే, ఒకటి కరిగితే సరిపోతుంది. సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ రొట్టి కాల్ చేసాం మనం, పిజ్జా బేస్ కాల్ చేసుకున్నాం. వెజిటేబుల్స్ అంటే అక్కడ మంచిగా ఉంటేనే బాగుంటుంది. కావాలంటే మీరు హాఫ్ బాయిల్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. లేదు, సో పిజ్జాలో వెజిటేబుల్స్ క్రంచీ క్రంచీగా తగులుతుంది. ఇది చీజ్ ఇట్లా వస్తూ ఉండాలి, అవి క్రంచీగా తగులుతూ ఉండాలి. ఇందులో మష్రూమ్స్ వేసుకోవచ్చు, పనీర్ వేసుకోవచ్చు, ఇంకా హెల్దీ బేసెస్. ఇప్పుడు ఈ పిజ్జా బేసెస్ తయారు చేసి జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. అది 1-3 మంత్స్ దాకా ఏమీ ఖరాబ్ అవ్వ, అసలు పాడవు అనమాట. ఆ బేసిన్ బయట తీసి మనం ఎప్పుడు పాడుంటే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే, చాలా హెల్దీ వెర్షన్లో ఉంటుంది. మీరు అన్ని సామలు, ఈ కొర్రెలు ఇవన్నీ ఉంటాయి, అన్నీ కొంచెం కలిపి కూడా మీరు ఒక బేస్ తయారు చేసుకోవచ్చు. చేసుకుంటే ఏంటంటే పిల్లలకి హెల్దీగా పెట్టుకోవాలి, పిల్లలకి ఏంటి మనం కూడా హెల్దీగా తినాలి అసలు చెప్పాలంటే. ఆ హెల్దీ కోసం ఇవన్నీ ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఒక 3 మినిట్స్లో మనకి యమ్ యమ్ రాగి జోవార్ పాన్ పిజ్జా రెడీ అయిపోతుంది. సో మ్యామ్, 5 మినిట్స్ అయిపోయింది, నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఒకవేళ కింద మాడిపోతుందేమో, అంతా ఎలాగా ఇదైందో ఆ ప్లేట్ లాగా. ఇప్పుడు ఇది మీరే తీయాలి. ఏం కాదు, ఇది మీకు తెలిసిన ఆర్ట్ ఇది. ఓ వావ్, చూసారా ఎంత ఈజీగా తీసేసారో. దాన్ని నేనేమో అట్లాగా తీసుకొస్తున్నాను. మీరు నాన్ స్టిక్ కాబట్టి మనకు అది బెనిఫిట్ అన్నమాట. దీన్ని కట్ చేసుకొని తిను. రాగి జొన్న పిజ్జా, వెజ్ పిజ్జా. రాగి జవార్ పాన్ పిజ్జా రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. రాగి జవార్ పాన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు, కారం, మిక్స్డ్ వెజిటేబుల్స్, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, మొజరెల్లా చీజ్, రాగి పిండి, జొన్న పిండి, పిజ్జా సీజనింగ్, నూనె, టమాటా సాస్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు. రాగి జవార్ పాన్ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి, 1 స్పూన్ జొన్న పిండి, తగినంత ఉప్పు, కొంచెం నూనె, కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి. తయారైన పిండితో చపాతీల్లా ఒత్తుకొని కాగిన నూనెలో ఇరువైపులా కాల్చుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపై టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పిజ్జా సీజనింగ్లతో కొద్దిగా టమాటా సాస్తో గార్నిష్ చేసుకుని తగినంత కారం, ఉప్పును చల్లుకొని కొంచెం వెజిటేబుల్స్ ముక్కలను వేసుకొని దానిపై మొజరెల్లా చీజ్ వేసుకొని మళ్ళీ పాన్పై పెట్టుకుని కాసేపు కాల్చుకుని 5 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన రాగి జవార్ పాన్ పిజ్జా రెడీ. రాగి జవార్ పాన్ పిజ్జా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. టేస్ట్ చేద్దాం. మంచి స్మెల్ వచ్చేస్తుంది మొజరెల్లా చీజ్తో. సూపర్. వావ్, వేడిగా ఉంది. యాక్చువల్లీ పిజ్జాని బాగా ఎంజాయ్ చేస్తూ తినాలి, కానీ ఇంత వేడి పిజ్జాని పట్టుకుని ఎంజాయ్ చేస్తూ తినడానికి రావట్లేదు. ఆ ఎఫెక్ట్ ఉండాలన్నమాట. చీజ్ అలా వస్తూ ఉండాలి. సూపర్ టేస్ట్ ఉంది, చాలా చాలా బాగుంది. మీరు అన్నట్టుగా మొజరెల్లా చీజ్ వల్ల, సీజనింగ్ వల్ల చాలా ఆరోమ చాలా బాగుంది. అసలు చాలా టేస్టీగా వచ్చింది. సో కిందన మనం బేస్ ఏం పెట్టుకున్నాము అనేది తెలియకుండా కాదు, అసలు ఆ టేస్ట్ మనం మైమర్చిపోతాం, అసలు అది మర్చిపోతాం. సో నార్మల్గా మనం ఏదైతే మైదా పిండితో తయారు చేసుకుంటామో సో అదే టేస్టీగా ఉంటుంది అని చాలామందికి అపోహ. బట్ ఈ పిండి తీసుకున్నా కూడా, ఈ ఫ్లవర్స్ని మిక్స్ చేసుకున్నా కూడా
పైన మనం ఏదైతే తీసుకున్న వెజిటేబుల్స్ అండ్ మొజరెల్లా చీజ్ ఇది ఇంకా టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి సో అది డామినేట్ చేస్తుంది వీటిని పిండిని డామినేట్ చేస్తుంది కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది. సో అయితే మామూలుగా మనం తయారు చేసుకున్న పిజ్జాకి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏంటి అసలు హెల్త్ పరంగా ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ పరంగా అయితే నేను చెప్పగలిగాను ఇప్పుడు హెల్త్ పరంగా 100% డిఫరెన్స్ ఉంటుంది. మామూలు పిజ్జా బేస్లో అయితే మీకు అందరూ ఈస్ట్ వేస్తారు కంపల్సరీగా అవును అండ్ ప్రిజర్వేటివ్స్ ఒక రకమైన జెలటిన్ ఉంటుంది ఒక రకమైన ప్రిజర్వేటివ్స్ అవి వేయకపోతే వాళ్ళు స్టోర్ చేయలేరు అవి ఒకటి వేస్తారు అండ్ మైదా ఎలాగా మీకు తెలుసు మైదా కూడా వాడతారు వాళ్ళు మైదా వాడతారు. ప్రస్తుతానికి ఇది నేను దీని విషయం చెప్పాలంటే వితౌట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వితౌట్ ఈస్ట్ ఇది మామూలుగా మనం ఇంకొంచెం మనం స్టోర్ చేసుకోవాలి కొన్ని పిజ్జా బేస్లు చేసుకొని పిల్లల కోసం లేదా పార్టీస్ కోసం చిన్న చిన్న పిల్లల పార్టీస్ కోసం చేసుకోవాలనుకుంటే కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకొని మనం కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే ఇంకొంచెం ఫ్లఫీనెస్ వస్తుంది. ఓకే ఇది అంటే మనకండి క్రష్ వచ్చింది అది అది చిన్న ఫ్లఫీనెస్ వస్తుంది అనమాట డిఫరెన్స్ ఇది. కానీ ఇంట్లో చేసుకున్నది ఎప్పుడు కూడా 100% హెల్దీలోనే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ స్కిన్ డిసీజెస్ ఉండేవారు పిజ్జా తినాలని కోరుకున్నప్పటికీ కూడా అందులోనే మైదా ఉంటుంది కాబట్టి గ్లూటిన్ ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ డిసీజ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అనే ఉద్దేశంతో అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో పిజ్జా తినాలి అనే కోరిక ఒకవేళ మీకు ఉంటే సో మన చక్కగా మిలెట్ పౌడర్స్ని మిక్స్ చేసుకొని చక్కగా ఇలా పిజ్జా ప్రిపేర్ చేసుకొని మీరు దాన్ని కూడా ఆస్వాదించవచ్చు. అంటే ముఖ్యంగా గ్లూటన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇవే తినాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ తయారు చేసుకున్న రెండు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి కదా. సో రెండు కూడా హెల్దీ వైజ్లోనే తయారు చేశారు. ఒకటి సలాడ్ ప్రిపేర్ చేశారు కొర్రలతో అండ్ చూసారు కదా ఇప్పుడు పిజ్జా కూడా యమ్మీ పిజ్జా కూడా ప్రిపేర్ చేశారు. రాగి అండ్ జవర్ని మిక్స్ చేసి పిజ్జాని ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూస్ మీరు కూడా చూసారు కాబట్టి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి యమ్మీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.